హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో లక్ష మొక్కలు పెంచాలి అన్న ఛాలెంజ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎంపీ వినోద్ పిలుపుపై స్పందించిన జనసేన పార్టీ అధినేత తాను చతుర్మాస దీక్షలో ఉండి కూడా తను ఈ పని చేస్తే కోట్లాది మంది తన అభిమానులు కూడా ఒక యజ్ఞంలా మొక్కలు నాటుతారని ఆలోచన వచ్చిందే తడవుగా తనకెంతో ఇష్టమైన మొక్కలు నాటే ప్రోగ్రాంలో పాల్గొని యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి ప్రకృతి ప్రేమికుడినని పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో తనను భాగస్వామిగా ఆహ్వానించిన ఎంపీ సంతోష్కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక 10 మొక్కలను నాటడాన్ని ఒక యజ్ఞంలా భావించి ముందుకు వెళ్లాలని జనసేనాని పిలుపునిచ్చారు. స్పెషల్లీ డిజైన్ పెట్టి సీఎం రమేష్ గారు చేసి అవునా తెలీదు నాకు ఎవరు చేశారు చౌదరి గారు రెండు సంవత్సరాల నుంచి లక్షల మొక్కలు ఇటు కోటి కూడా దాటే పరిస్థితుల్లో దాంతోపాటు అసలు జూబ్లీ హిల్స్ సొసైటీ ఇంత పచ్చగా ఉండటానికి కార్యదర్శి శ్రీ నరేంద్ర చౌదరి గారు, సంతోష్ గారు ఆదివారు సంతోష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తే దానికి సహకారం అందించి జూబ్లీ హిల్స్ సొసైటీలో 1 లక్ష మొక్కలు ఈరోజు నాటి కార్యక్రమం చేపట్టారు. మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పచ్చదనం లేకపోతే ఉదాహరణకి ఇక్కడ దుబాయ్ లాంటి దేశానికి వెళ్తే పచ్చదనం కోసం వెంటలు పడిపోతా ఉన్నాం. చిన్న పచ్చదనం చిన్న మొక్క, అలాగే మీ గతంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చిన్న గడ్డి మొక్కను కూడా చాలా అపరూపంగా చూసుకున్నాం. కానీ మనకి ఇంత పచ్చదనం పెంచుకోగలిగే అవకాశం ఉండి ఆ స్పృహ మనకి తక్కువగా ఉండటం నిజంగా బాధపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ గారు చౌదరిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దీన్ని ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ప్రకృతి ప్రేమికుని, పర్యావరణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక పరిపూర్ణ ఆలోచన ఉన్నవాడిని, ప్రయత్నం చేసేవాడిని. అలాంటి నాకు ఈ అవకాశం